నాభి చక్రే. ఇప్పుడు నాభి చక్రం దగ్గరికి వస్తే కాయ వ్యూహ జ్ఞానం. కాయం అంటే ఈ దేహం, దీని వ్యూహం దీని జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది? ఎనాటమీ ఫిజియాలజీ అది మాత్రమే కాకుండా ఈ వ్యూహంలో ఇందాక చెప్పిన ఏడు ఉన్నాయి చూడండి, ఈ ఏడు మీ శరీరంలో దొరుకుతాయి. భౌతిక శరీరంలో ఏమంటారు వీటిని? రథం అంటే ది వాటర్ కంటెంట్ ఇన్ యూ ఆర్ ది సీరం. రక్తము అంటే ది హెమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ యూ. మాంసం అంటే ది ఫ్లెష్ ఇన్ యూ. మేదస్ అంటే ది ఆయిల్ ఇన్ యూ, మీలో ఉన్న తమరు. అస్థి అంటే ఎముక అంటే ది బోన్ ఇన్ యూ. మజ్జ ఎముకలో ఉన్నటువంటి ధాతువు లోపల ఉంటుంది బోల్లో. శుక్రం అంటే దేంతో అయితే మిగతా పుడుతున్నాయో శుక్రకణం నుంచే కదా తర్వాత ఆకారం అంతా శరీరం అంతా తయారయ్యేది. శుక్రకణం తల్లి గర్భంలో ఈదుకుంటూ వెళ్ళిన తర్వాత దీంట్లోనే కదా ఈ రాబోయే ఆకారంలో ఉన్నటువంటి టోపోగ్రఫీ అవుట్లైన్స్ అంతా వేయబడి పంపించేది. అది లేకపోయినట్లయితే మనిషి గర్భంలో దొన్న పుట్టొస్తలే. మనిషి ఎందుకు పుట్టాలి? మనిషి గర్భంలో కుక్క పుట్టవచ్చు కదా, ఏదైనా పుట్టవచ్చు కదా. ఎక్కడ ఉంటుంది, ఏది పుట్టాలి? అది ఆకారం రూపం ఉన్నాడే చంద్రలోకం, అది ఉంటుంది. దాని నుంచి ఆ శుక్రకణంలోకి ఈ రూపం వస్తుంది. ఈ రూపం నుంచి ఇవన్నీ కనుక ఇవి ఏడు ఇందాక ఏడింటికి భౌతిక శరీరంలో ఉపాధులు అంటే ఏంటి ఆధారములుగా తెలుస్తాయి. తెలిసాక మానసిక శరీరంలో ఎట్లాగే మళ్ళీ ఏడు పొరలు, ఇది భౌతికం అంటే ఫిజికల్ బాడీలో ధాతువులు అంటారు. ఇది మానసికం, మనస్సులో కూడా మళ్ళీ ఏడు పొరలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి మనస్సు ఒక్కొక్కటి ఉంటుంది మీ మనస్సులో. వీటిలో ఇటు పక్క వీటితో సంబంధించి ఉంటాయి, రెండవ పక్క వీటితో సంబంధించి ఉంటాయి. మహాపరనిర్వాణము, పరనిర్వాణము, నిర్వాణము, బుద్ధిమయ కోశము, మనస్సు లేక మనోమయ కోశము, ప్రాణము ప్రాణమయ కోశము, అన్నమయ కోశము లేక ద్రవ్యము. అంటే మన శరీరంలో ఏవేవైతే ఇక్కడి నుంచి వచ్చి ఉన్నాయో వాటన్నిటితో సంబంధం ఒక పక్క, మన లోపల శరీరం లోపల ధాతువులుగా ఏర్పాటై ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పక్క. అంటే ఒక పక్క మన లోపల ఉన్నటువంటి నిర్మాణ వ్యూహంతో సంబంధించి ఉంటాయి, ఒక పక్క మన బయట ఉన్న సప్లై అవుతూ ఉన్న మెటీరియల్ ఉంది చూడండి కాంట్రాక్టర్ దగ్గర నుంచి. అంటే మన బిల్డింగ్ కడుతూ ఉన్న చోట వేసినటువంటి ఇటగలు సిమెంటు మొదలైనటువంటివి లాంటివి ఇవి. అది కాకుండా సిమెంట్ కంపెనీ వాడి దగ్గర, ఇటకల కంపెనీ వాడి దగ్గర ఉన్నటువంటి సిమెంటు ఇటకలు లాంటివి అవి. ఈ రెంటికి మధ్యన ఉంటుంది ఈ లోకం, రెండవ లోకం. ఇలాగే మూడవ లోకం మీలో ఉంటుంది. మీ కంఠంలో ఉన్నటువంటి ఏడు స్వరములు అనబడతాయి. సంగీతం తెలిసిన వాడు సరిగములు అంటాడు వీటి కనుక. మూడేళ్లు 21 సమిధలతో, 7 AC 7 AC పరిధులతో ఈ పురుషుడు ఈ యజ్ఞంలో కట్టేయబడ్డాడు. సప్తాస్య ఆసన్ పరిధయ, 7 AC పరిధులు చొప్పున
త్రిసప్త సంవిధకృతాః మూడేళ్లు త్రిసప్త అంటే సంవిధలు ఏర్పాటై ఈ ఫార్ములా అంతా ఎలా ఉంటుందంటే 21 ప్లస్ ఎక్స్ బై 7 దీన్ని టై అని అంటారు. ఎక్స్ ఎంత తినగా చేయడానికి ప్రయత్నం చేస్తే రికరింగ్ డిస్మర్స్ వస్తారు. కనుక బ్రహ్మ విద్య చెప్పినటువంటి మహానుభావుల ప్రకారం ఏమని చెప్పాలి, 21 ప్లస్ ఎక్స్ బై 10 బై 7 అంటే ఎక్స్ అంటే ఏమిటి, అయామ్ అని పేరు, లెస్ దాన్ 1 అండ్ మోర్ దాన్ 0. అది ఉన్నంతకాలం ఈ సృష్టి ఉంటూ ఉంటుంది. అది శేషం లేకుండా తెగటం అంటే ప్రళయం అయిపోతుంది. నాసి చక్రంలో కాయ వ్యూహ జ్ఞానం అంటే శరీర వ్యూహం యొక్క జ్ఞానం పరిపూర్తిగా తెలుస్తుంది. దగ్గర నుంచి మన శరీరం పరిపూర్తి అయ్యేవరకు ఉన్నటువంటి నిర్వాణ వ్యూహములు అన్ని కూడా మనకు తెలుస్తాయి. ఈ శరీరం ఆకారం తెలియటం, శరీరంలో ఉన్న మ్యాటర్ తెలియటం, ఇందులో ఉన్న బయోకెమిస్ట్రీ తెలియటం, ఇందులో ఉన్నటువంటి ఎనాటమీ ఫిజియాలజీ తెలియటం కాదు. బుద్ధి దగ్గర ఏమున్నది, దేంతో ముడి వేసి పెట్టి ఉంచింది, ఆ ముడి ఎక్కడ విప్పబడితే ఈ శరీరానికి మనకి ఏం సంబంధం లేదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా వాటి డిగ్రీలు కనపడేట్టు పెట్టా ఏం చేయలేడు. చూసారా, ఇంచేత ఇక్కడి నుంచి ఈ సిల్వర్ కార్డ్ ఇస్ బ్రోకెన్ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ప్రతి వాడి చెప్పి ఇక్కడి నుంచి చంద్రుడు దాకా ఉంటుంది. మనం ఎంత దూరం తిరిగినా ఏం చేసినా ఈ బాగా సాగేటువంటి రబ్బర్ తాడు ఉంటుంది చూడండి, అలాంటి తాడుతో కట్టివేయబడినటువంటి కుక్కల్లాగా మనం తిరుగుతూ ఉంటాం. మనం ఎంత దూరం లాగానే వస్తుంది అది, మళ్ళీ వెనక్కి తప్పి ఉంది దాని దగ్గరికి లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం వదిలే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కనుక సూర్యుడి ద్వారా భూమి మీద కిరణాలుగా దేవతలు దిగి వచ్చి, చంద్రుడి మీదుగా పితృదేవతలు దిగి వచ్చి మనకి ఈ శర్మ శరీర నిర్మాణం ఎలా చేశారు అనేటువంటిదంతా మీకు తెలుస్తుంది. శరీర నిర్మాణ వ్యూహం అంతా అంటే వీడి వల్ల క్రియేషన్, వీడి వల్ల రిప్రొడక్షన్, ఈ రెండు జరిగితే శరీరం ఎలా వచ్చిందో, మనం ఇక్కడ ఎలా ఉన్నాం, రిజల్ట్ అంటే మనం కానీ మనం అంటూ వేరే ఏం లేవని తెలుస్తుంది. సరే, నీళ్ళు బెల్లం గ్లాసులో గుందులో పోయింది, కాసిన మిరియాలు 4 రూపాయలు, కాసిన యాలకులు 4 రూపాయలు. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్, నీళ్లు బెల్లం మిరియాలు యాలకులు కొంచెం పచ్చకర్పూరం కూడా ఉంది ఎవరన్నా పెద్దవాళ్ళు చూసి, ఎన్ని 5, కానీ ఉన్న పదార్థం 6వది, దాని పేరు పానకం అనుకోవడం. ఈ 5 ఏది కాదుగా, అలా ఎలా అయితే కాదో ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కానీ మనోబుద్ధి అహంకార చిత్తాలు కానీ ఇందులో ఏదే కానటువంటి మీరు అప్పటికప్పుడు పుడుతున్నారు, అది జీవుడు అంటే. ఇది బ్రేక్ అయ్యేటప్పటికీ అప్పటికప్పుడు పుట్టినటువంటి సస్పెన్షన్ అంటే బుడగలాంటిదే కనుక, బుడగపోతే ఎక్కడికి పోయింది అంటే బుడగ పోయింది అంటే ఎక్కడికి పోదు. డిశ్చార్జ్ చేస్తే కరెంట్ పోయింది కంటే ఎక్కడికి పోదే, కరెంట్ వదిలి ప్రయాణం చేసి వెళ్ళిపోయింది అస్తి చాపితే. కనుక డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయితే మనం అనేటువంటి మేనిఫెస్టేషన్ ఉండదు, కనెక్ట్ అయితే మనం అనే మేనిఫెస్టేషన్ ఉంటుంది. దాన్ని జీవుడని మనం కథలు చెప్పుకుంటాం, కాకరకాయ చెప్పుకుంటాం. నాసి చక్రంలో కాయ వ్యూహ జ్ఞానం అంటే శరీర వ్యూహం యొక్క జ్ఞానం పరిపూర్తిగా తెలుస్తుంది. దగ్గర నుంచి మన శరీరం పరిపూర్తి అయ్యేవరకు ఉన్నటువంటి నిర్వాణ వ్యూహములు అన్ని కూడా మనకు తెలుస్తాయి. ఈ శరీరం ఆకారం తెలియటం, శరీరంలో ఉన్న మ్యాటర్ తెలియటం, ఇందులో ఉన్న బయోకెమిస్ట్రీ తెలియటం, ఇందులో ఉన్నటువంటి ఎనాటమీ ఫిజియాలజీ తెలియటం కాదు. బుద్ధి దగ్గర ఏమున్నది, దేంతో ముడివేసి పెట్టి ఉంచింది,
ఆ ముడి ఎక్కడ విప్పబడితే ఈ శరీరానికి మనకి ఏం సంబంధం లేదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా వాటి డిగ్రీలు కనపడేట్టు పెట్టా ఏం చేయలేడు. చూసారా ఇంచేత ఇక్కడి నుంచి ఈ సిల్వర్ కార్డ్ ఇస్ బ్రోకెన్ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? ప్రతి వాడి చెట్టు ఇక్కడి నుంచి చంద్రుడు దాకా ఉంటుంది. మనం ఎంత దూరం తిరిగినా ఏం చేసినా ఈ బాగా సాగేటువంటి రబ్బర్ తాడు ఉంటుంది చూడండి, అలాంటి తాడుతో కట్టివేయబడినటువంటి కుక్కల్లాగా మనం తిరుగుతూ ఉంటాం. మనం ఎంత దూరం లాగానే వస్తుంది అది, మళ్ళీ వెనక్కి తప్పి ఉంది దాని దగ్గరికి లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం వదిలే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కనుక సూర్యుడి ద్వారా భూమి మీద కిరణాలుగా దేవతలు దిగి వచ్చి చంద్రుడి మీదుగా పితృదేవతలు దిగి వచ్చి మనకి శర్మ శరీర నిర్మాణం ఎలా చేశారు అనేటువంటిది అంతా మీకు తెలుస్తుంది. శరీర నిర్మాణ వ్యూహం అంతా అంటే వీడి వల్ల క్రియేషన్, వీడి వల్ల రిప్రొడక్షన్, ఈ రెండు జరిగితే శరీరం ఎలా వచ్చిందో మనం ఇక్కడ ఎలా ఉన్నాం, రిజల్ట్ అంటే మనం కానీ మనం అంటూ వేరే ఏం లేవని తెలుస్తుంది. సరే నీళ్లు బెల్లం గ్లాసులో గుందులో పోయింది, కాసిన మిరియాలు 40 రూపాయలు, కాసిన యాలకులు 40 రూపాయలు. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్? నీళ్లు, బెల్లం, మిరియాలు, యాలకులు, కొంచెం పచ్చకర్పూరం కూడా ఉంది ఎవరన్నా పెద్దవాళ్ళు చూసి ఎన్ని? 5. కానీ ఉన్న పదార్థం 6వది, దాని పేరు పానకం అనుకోవడం. ఈ 5 ఏది కాదుగా, అలా ఎలా అయితే కాదో ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కానీ మనోబుద్ధి అహంకార చిత్తాలు కానీ ఇందులో ఏదే కానటువంటి మీరు అప్పటికప్పుడు పుడుతున్నారు, అది జీవుడు అంటే. ఇది బ్రేక్ అయ్యేటప్పటికీ అప్పటికప్పుడు పుట్టినటువంటి సస్పెన్షన్ అంటే బుడగలాంటిదే కనుక బుడగపోతే ఎక్కడికి పోయింది అంటే బుడగ పోయింది అంటే ఎక్కడికి పోదు. డిశ్చార్జ్ చేస్తే కరెంట్ పోయింది కంటే ఎక్కడికి పోదే, కరెంట్ వదిలే ప్రయాణం చేసి వెళ్ళిపోయింది అది చాపితే. కనుక డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయితే మనం అనేటువంటి మేనిఫెస్టేషన్ ఉండదు, కనెక్ట్ అయితే మనం అనే మేనిఫెస్టేషన్ ఉంటుంది. దాన్ని జీవుడు అని మనం కథలు చెప్పుకుంటాం, కాకరకాయలు చెప్పుకుంటాం. సూర్యుడు నిందా చెప్పాను వాడి నుంచి లోపలికి చుట్టూ శరీర వ్యూహంలో ఉన్నటువంటి సూర్యాత్మ అనేటువంటి వెలుగు ఇలా కనిపించి ఇవన్నీ కలిసినటువంటి లోకం కనిపిస్తుంది. కనుక సూర్యుడి మీద ధ్యానం చేస్తే కనిపించేది ఇది, నాభి మీద ధ్యానం చేస్తే కనిపించేది ఇది, చంద్రుడి మీద ధ్యానం చేస్తే కనిపించేది సూర్యుడు చుట్టూ అంటే గ్రహాల కక్షలు ఉంటాయి చూడండి అలాగా. అంటే ఇదేమో స్పైరల్ లాగా ఉంటుంది బొడ్డు దగ్గర నుంచి, ఇది ఎలా ఉంటుంది బయటకు పొలాలు పెట్టినట్టు ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది ఉల్లిపాయ అడ్డంగా వస్తే ఎలా ఉంటుందో అలా. కనుక అది కూడా చంద్రుడి దగ్గర కూడా కనిపిస్తుంది. ఇన్ని కూడా తేజోలోకములతో నిర్మాణమైనటువంటి విషయం. కనుక ఇన్ని విషయాలతో నిర్మాణమైనటువంటిది మనం ఎరుగున్నటువంటి రాశిచక్రము, గ్రహచక్రము, జ్యోతిష్చక్రము, జాతకాలు, వ్యవహారాలు, దశలు, అంతర్దశ ఇట్నించి మర్చిపోకుండా పెట్టుకుంటుంటే గ్రహలోకం. ఇన్ని రకాలైనటువంటి కక్షలు సూర్యుడి చుట్టూ ఉన్నాయా లేదా సోలార్ సిస్టంలో, ఇన్ని రకాలైన కక్షలు మీలో కూడా ఉన్నాయని తెలుస్తుంది. దాని బొమ్మే మీరని అంతేగాక దాని నుండి విడదీయటానికి వీల్లేని పరిస్థితి మీది. మనం వెరుగా ఉన్నాం అనేది అజ్ఞానం అని తెలుస్తుంది. బీరకాయలో బీరగింజ వెరుగా ఉంటుందా, మరికాయలో మరిగింజ వెరుగా ఉంటుందా, అలాగే వెరికాయలో వెరిగింజ వేరుగా ఉండదు. ఈ జగత్తులో మన పాలసీ మనది అంటే మన పాలసీ మనదే. ఎవరి దగ్గర ఉద్యోగాన్ని చేయాలి, వ్యాపారాన్ని చేయాలి, వాడు కాళ్ళు కట్టుకుంటూ మన పాలసీ ఏమిటి? పరస్పరత్వం తప్పదు. అందుకని ఎవరి వన్ ఇస్ అన్ ఇన్సపరబుల్ యూనిట్ అది టోటల్. అది వాడు అవునన్నా కాదన్నా తచ్చికి పెట్టుకున్నా తల్లుకున్నా ఏమీ లాభం లేదని తెలుస్తుంది. ఇవి నేను చెప్పుకున్నటువంటి వాటికి ఆ తర్వాత వచ్చినటువంటి చిత్రానికి చెప్పుకునేటువంటి నాభి చక్రంగా